मेदक जिला रामीपेट मंडल केन्द्र शिशु मंदिर आवास विद्यालय में ने अंदे प्रताप रेड्डी फौंडेशन आध्वर्यम पदव तरगति पास विद्यार्थुक परीक्षा निर्वहित उत्तीर्ण वारी अंदे प्रताप रेड्डी फौंडेशन वारु इंजनीरिंग कानी मरेदैना विद्यनु एंतवरकु चदुवुकुंटे अंतवरकु चदुविंचडानिकी एपीआर फौंडेशन वारु परीक्ष निर्वहिंचडं जरिगिंदनि तेलिपारु। आर्थिकंगा वेनुकबडिन विद्यार्थुलु ई परीक्ष एंतो दोहदपडुतुंदन्नारु। प्रभुत्व पाठशालल्लो चदिवि प्रै चदुवुलो चदुवुकोलेनि परिस्थितिलो वारिकी फौंडेशन एंतो उपयोगपड़ुतुंदनी परीक्ष निर्वाहकुलु तेलिपारु। ई कार्यक्रमंलो दारावत रामचंदर, भास्कर, नरेंद्र रेड्डी, साई कुमार, रमेश, राजु, सुरेश तदितरुलु पाल्गोन्नारु। ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఈరోజు ఇదేంటంటే మెరిట్ స్టూడెంట్ ఉండి ఎకనామికల్ వీక్ సెక్షన్ ఉన్న స్టూడెంట్స్ని మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని ఎగ్జామ్ కండక్ట్ చేసినాము। దీంట్లో మేము షార్ట్లిస్ట్ చేసి మళ్ళీ మేము వెరిఫై చేస్తున్నాం ఎకనామికల్ వీకర్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మేము సీట్ అనేది అలాట్ చేస్తాము। ఇలా సెలెక్ట్ చేసిన పిల్లల్ని మేము శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేసేసి వాళ్ళ కెరీర్ మొత్తం సెట్ అయ్యే వరకు మేము చూపిస్తాము। వాళ్ళు బీటెక్ అయితే బీటెక్, మన డాక్టర్ రూట్ అయితే డాక్టర్ రూట్, పిహెచ్డి, ఇప్పుడు అలా ఇక్కడ వాళ్ళ కెరీర్ సెట్ అయ్యే వరకు మేము చదివిస్తుంటాం। ఇది ఒక ఫౌండేషన్ అంటే ఎవ్రీ టైమ్ ఇది ఒక సైకిల్ లాగా ప్రొవైడ్ రన్ అవుతుండాలని అంద ప్రతాప్ రెడ్డి గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఇది। సో ఇలా ఈ ఇప్పటివరకు ఫౌండేషన్లో 100 మంది దాకా పిల్లల్ని చదివించిండు ప్రతాప్ రెడ్డి సార్ గారు। సో ఇప్పుడు ఒక 20 మెంబర్స్ పిల్లల దాకా ఒక సాఫ్ట్వేర్ గారు సాఫ్ట్వేర్లు ఇంకోటి కానిస్టేబుల్స్లో పనిచేసే సెక్రటరీలో ఇంకో కొంతమంది డాక్టర్గా సెటిల్ అయిన వాళ్ళు అందరిలో ఒక్కొక్క రంగంలో స్థిరపడి ఉన్నారు। ఇప్పుడు ఇంకొక 50 మంది పిల్లలు ఆల్రెడీ చదువుతున్నారు బీటెక్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నారు। ఇది ఇప్పుడు 15th ఇయర్ ఇది స్టార్ట్ చేసి ఈ 15th బ్యాచ్ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు ఫౌండేషన్ తరఫున। సో ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకొని చదువుతున్నాం। మీ పేరు? నా పేరు భాస్కర్, నేను ఫస్ట్ స్టూడెంట్ని। 2008లో నన్ను ఫస్ట్ చదివించిన స్టూడెంట్ నేను। ఇప్పుడు నేను ఏఎండిలో సీనియర్ అసిస్టెంట్ వెరిఫికేషన్లో పనిచేస్తున్నాను। సో అందుకని నేను నా వంతు సాయంగా నేను సార్కి సపోర్ట్గా చేస్తాను।